కరోనా సోకిన వారికి మందులతో పాటు శారీరక వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని భీమవరం క్వారంటైన్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు కరోనా రోగులతో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సూర్యరశ్మి తాకేలా గంటపాటు వ్యాయామం చేయిస్తున్నామన్నారు. దీనితో ఎంతో మానసిక నిబ్బరంగా ఉండి త్వరగా కోలుకుంటారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో చేరడానికి విధిగా దరఖాస్తు చేసుకుని అనుమతి వచ్చాకే వెళ్లాలని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. చికిత్స కోసం ఏ ఆసుపత్రికి వెళ్తారు, రోగి పేరు, వయస్సు, రాష్ట్రం, సహాయకుని పేరు, కావలసిన పడక వివరాల సమాచారాన్ని పంపాలని సూచించారు. ఆసుపత్రి యాజమాన్యం ఈ వివరాలను హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్కి నమూనా పత్రంలో పంపుతుందని చెప్పారు. ఇలా వెళ్లిన దరఖాస్తులను పరిశీలించి ఆసుపత్రిలో చేరడానికి అనుమతిస్తారని తెలిపారు. అనుమతి వచ్చిన తర్వాతే అక్కడికి వెళ్లాలని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు. కొత్తపేట నియోజకవర్గంలో కరోనా నియంత్రణ దృష్ట్యా ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి చేపట్టిన కార్యాచరణలో భాగంగా శనివారం కొత్తపేట ప్రభుత్వ కళాశాలల మైదానంలో ఉచిత కరోనా టెస్టులు, మందుల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తుందని, ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు వాడుతూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. దాచిపెట్టుకుని నలుగురిలో తిరిగేస్తుంటే మన ఇబ్బంది పడుతుంది కాకుండా సమాజం అందరికీ కూడా అందించేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగని ఇదేమి సిగ్గుపడ అవుతున్న విషయం అందరికీ వచ్చిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మన నివేదికలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైనా కరోనా టెస్ట్ చేస్తే ఏదో దాటి ఫీజులు పెట్టుకోవడం చెప్పారు. కానీ ఈ రోజు కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల 1200, 1500, 2000 రూపాయలు కూడా కొంత జనాలు తీసుకుంటున్నారు. దాన్ని కట్టు చేయాలని ఉద్దేశంతో ఎవరైనా అట్లా తీసుకుంటుంటే మీరు కాల్ సెంటర్లో కూడా ఇంటిమేట్ చేయండి. వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు పెట్టే కార్యక్రమం ప్రభుత్వం పెట్టిన కార్యక్రమాన్ని కరోనా ఫీ నియోజకంగా చేయని ఉద్దేశంతో ఎవరైతే పేద ప్రజలు మరి డబ్బు పెట్టి కరోనా టెస్టులు చేయించుకోలేకపోతున్నారో వారందరికీ 3000 కిట్లు ఈ యొక్క టెస్టింగ్ కిట్లు తెప్పించి మన రావులపాలెంలో 558 మంది చేస్తాం. ఈ రోజు కూడా 1000 మంది చేస్తాం. ఇలా నియోజకవర్గంలో సుమారు 3000 మందికి ఉచితంగా 1 రూపాయి కూడా కట్టాల్సి లేకుండా ఈ పరీక్ష చేసి ఒకవేళ ఏమైనా పాజిటివ్ కొద్ది ఉంటే వెంటనే ఎదుర్కొన్నటువంటి వారు కూడా మీకు మందులు కిట్ ఇస్తారు. అందులో ట్యాబ్లెట్ అన్ని కూడా మీరు వాడితే చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు శాచురేషన్ మీ యొక్క ఏమని చెప్తే శాచురేషన్ చూస్తారు. ఎవరికైనా ఒక డిసీజ్ పెరిగి ఆక్సిజన్ అందరూ పరుస్తుంటే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. రావులు పనులు మానే పేరు అక్కడ ఫోన్ చేసిన అంబులెన్స్ కావాలన్నా పంపించి ఏర్పాటు చేస్తాం. అలాగే మీరు కూడా మీ ఏమని చెప్పినట్లయితే ఒక ఆక్సిజన్ లేదు తగ్గినట్లయితే మాత్రం కంగారు పని లేదు. ఇదిలా ఉండగా రావులపాలెంలో కరోనా నివారణ కోసం చేపట్టిన హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగురి మునిరెడ్డి, సిఆర్సీ కార్యదర్శి కర్రీ అశోక్ రెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పి ఘనవరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 3.19 లక్షల రూపాయలతో మంచినీటి చెరువు పూడికతీత పనులను స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఈ పథకం కింద చేపట్టే పనుల ద్వారా బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. ఈ పనుల ద్వారా కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది పచ్చదనం పెరుగుతుందని, తద్వారా సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీర వెంగమాంబ, జల్లి శ్రీనివాస్, గుత్తుల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
రావులపాలెం మండలం ఊబలంక పిహెచ్సి వద్ద శనివారం 10 మందికి ర్యాపిడ్ కిట్లతో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 4 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. వీటిలో రావులపాలెం 3, ఆలమూరు 1 కేసు ఉన్నాయని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, బయటకు వస్తే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. టీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.